ఇక తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టిటిడి అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తిరుమల పాప వినాశనం రోడ్డును అధికారులు మూసేశారు. రోడ్లపై విడిగిపడ్డ భారీ వృక్షాలు కమల్లో ఆటవి టిటిడి అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లో కొండచెరీలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. संबंधी मोर अपडेट्स करेस्पॉन्डेंट सुनील अंदिस्तारु. सुनील गुड मॉर्निंग. सो चाला वरकु तिरुमललो 10 सेंटीमीटर वरकु वर्षपात नमोदैनट्लुगा. सो एंटी परिस्थिति चाला वरकु मन विजुअल्स क्लियर कट कनिपिस्तुन्नायि दृश्यालन्नी कूडा एंत मेरकु तिरुपतिलो वर्ष नमोदैंदो. सो दीनिपैन भक्तुलकु संबंधिंचि एमैना आंक्षलु विधिंचारा सो टीटीडी अधिकारुलु? రైట్ కార్తీక్, ఏదైతే వాయుగుండ ప్రభావంతో తిరుమల తిరుపతిలో భారీ వర్షం అయితే కురిసింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పూర్తిగా తిరుమలలో ఉన్నటువంటి రహదారులన్నీ జలమయమైన పరిస్థితి అయితే ఉంది. భక్తులకు కూడా పూర్తి స్థాయిలో అంటే శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు కావచ్చు, దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులు పూర్తిగా ఇబ్బంది పడిన పరిస్థితి. ఏదైతే నిన్న పూర్తిగా ఉదయం నుంచి రాత్రి వరకు పడుతున్న వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థ పడ్డారు. మరోవైపు చూస్తే తిరుమల ఘాట్ రోడ్ అంటే మొదటి ఘాట్ రోడ్డు, మరి రెండో ఘాట్ రోడ్డు పూర్తిగా కొండ చర్యలు ఇటు వృక్షాలు సైతం పూర్తిగా నెలదారడంతో ఏదైతే అధికారులు టీటీడీ అధికారులు పూర్తిగా ఘాట్ రోడ్ మూసేసిన పరిస్థితి. ఆ సమయంలో తిరుమలలో ఉన్న భక్తులు కొంతమంది గదులు దొరక్క తీవ్ర అవస్థలో పడిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలలో మరోవైపు పూర్తిగా వర్షం భారీ స్థాయిలో వర్షం పడడం, ఇటు పాపినాశం రోడ్ లో పూర్తిగా చెట్లన్నీ పూర్తిగా పడిపోవడంతో పాపినాశానికి కూడా భక్తుల్ని అనుమతించలేదు టీటీడీ అధికారులు. మరోవైపు డ్యాములు చూస్తే అంటే ఏదైతే ఆకాశగంగా డ్యాము, గోగర్భ డ్యాము, పాప వినాశం డ్యామ్ అయితే పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరిచి కిందికి వదిలిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పసుపు ధార, ఏదైతే కుమార ధార, ఏదైతే ఈ డ్యాములకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా నిండి ఓవర్ ఫ్లో అవుతున్న గేట్లు అయితే ఇంకా తెరవలేదు టీటీడీ అధికారులు. కానీ తిరుమలలో పూర్తి స్థాయిగా వర్షం కారణంగా భక్తులైతే తీవ్ర అవస్థలు పడ్డారు. ఎందుకంటే కొంతమంది భక్తులు గదులు ఉన్నప్పటికీ కొంతమంది భక్తులు దర్శనానంతరం తిరుమల నుంచి తిరుపతికి అనుమతించకపోవడంతో పూర్తిగా రాత్రి వర్షంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే భక్తులకి వచ్చింది. కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్.